హై టోల్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ డిఫెన్స్ జాబ్స్ అప్డేట్ మాత్రమే, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ కానీ ఏదైనా అడ్మిట్ కార్డ్ డిఫెన్స్ జాబ్స్కి రిలేటెడ్గా అన్ని కూడా వీడియో అయితే చేయడం అయితే జరిగింది అనమాట మన ఛానల్లో. అయితే ఫస్ట్ టైం వచ్చేసి ఒక టీచింగ్ సంబంధించినటువంటి, అంటే టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ నోటిఫికేషన్ తర్వాత అయితే జరిగింది. దీనిలోనే ఓవరాల్గా 38,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అయితే బ్రదర్, మీరు డిఫెన్స్ జాబ్స్ కదా, మీరు ఈ నోటిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు ఏంటని మీరు నన్ను అడగొచ్చు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే, గవర్నమెంట్ జాబు ముఖ్యం, అంటే మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, అంటే టీచర్ డిపార్ట్మెంటే కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కానీ లేకపోతే డిఫెన్స్ జాబ్స్ అప్డేట్ అంటే డిఫెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే బ్యాంక్ డిపార్ట్మెంట్లో కానీ ఏ దానిలో అయినా కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే అతనికి ఒక రెస్పెక్ట్. బట్ ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్కి వచ్చేసి కొంతమందికి 10th క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి, కొంతమందికి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నాయన్నమాట. అంటే చాలామంది 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో మాత్రమే ఉంటారు, డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైతే చాలా తక్కువ ఉంటాయి. అండ్ అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి జాబ్స్కి అయితే ట్రై చేయాలనుకోండి, మ్యాక్సిమం వచ్చేసి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కొంతమంది ఉన్నారు కాబట్టి 10th క్వాలిఫికేషన్ తోటి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఏమని చెప్తానంటే, మనకు పలా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దానిలోనే ఏ ట్రేడ్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మాత్రమే చెప్తాను, ఎందుకంటే వీడియోనే చాలా లెంత్ అవుతుంది. ఒకవేళ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ వారికి శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చేయండి వీడియో అంటే కనుక, నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా, కొద్దిగా అయితే అర్థం చేసుకోండి. వీడియో అనేది లెంత్ అవుతుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు వెయిటీ న్యూస్లో వచ్చేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే 38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్, అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేది మనకు ఆల్ ఇండియాలో అయితే ఉంటాయన్నమాట. మొత్తం కూడా 38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపల్, బోధన, బోధనేతర సిబ్బంది సహా పలు ఉద్యోగాలు అంటే పోస్టులు ఉన్నాయి. వచ్చే 3 ఏళ్లలో దేశ 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, ఈ మేరకు భారీ రిక్రూట్మెంట్ చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిబంధనలు, విద్యార్థుల వేతనం అండ్ వివిధ నోటిఫికేషన్ చూడండి, వీడియో జరిగిందనమాట. అయితే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది మీరు ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే మనకు జూన్ 2, 2023 మనకు ఈ నెల 2 తేదీన అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనిలోనే ఏమేమి పోస్టులు పర్తిస్తున్నట్టే, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు అండ్ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచరు, ఆర్ట్ టీచరు, మ్యూజిక్ టీచరు, ఫిజికల్ అంటే పీఈటీ టీచరు అండ్ లైబ్రేరియను, కౌన్సిలరు, స్టాఫ్ నర్సు, హాస్టల్ వార్డెను, అకౌంటెంటు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు అండ్ క్యాటరింగ్ అసిస్టెంటు, డ్రైవరు, ఎలక్ట్రికేషన్, కమ్ము, ప్లంబరు అండ్ ల్యాబ్ అటెండరు, గార్డినర్, కుక్కు, మెస్ హెల్పర్, చౌకీదారు, స్వీపరు. ఇక్కడ గార్డినరు, కుక్కు, మెస్ హెల్పరు, చౌకీదారు, స్వీపరు ఇవన్నీ కూడా మనకు 10th క్వాలిఫికేషన్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతావి మనకు 12th గ్రాడ్యుయేటు వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, దీనిలోనే ఏం చెప్పారంటే మనకు నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, దానికి శాలరీ ఎంత అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అంటే అప్లై డేట్ కానీ, అప్లై లాస్ట్ డేట్ కానీ అండ్ అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదనమాట. అంటే అప్లై డేట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట, నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను కూడా మనకు ఏ ట్రేడ్కి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అంటే ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి అనేది చెప్పాలి అంటే కనుక, అంటే ఇక్కడ పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి వీడియో అనేది లెంత్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, మీరు వీడియో చేయాలా వద్దనేది కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. లేదంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆఫీసు నోటిఫికేషన్ ఇది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ ఏ పోస్ట్కి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే, ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఉద్యోగాలు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి ఓవరాల్గా 740 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 740 పోస్టులు. పీజీటీ పోస్టులు వచ్చేసి 8,880 పోస్టులు. అండ్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచింగ్ అనమాట, 8,840 పోస్టులు. ఆర్ట్ టీచర్ అంటే డ్రాయింగ్ టీచర్ అంటారు, 740 పోస్టులు. మ్యూజిక్ టీచరు 740 పోస్టులు. పీఈటీ టీచర్ వచ్చేసి మనకు 1480 పోస్టులు. లైబ్రేరియన్ 740, కౌన్సిలరు 740, స్టాఫ్ నర్సు 740, వార్డెనర్ మనకు 1480 పోస్టులు, అకౌంటెంట్ 740, సెక్రటరీ అసిస్టెంట్ మనకు 740, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 1480 పోస్టులు, ఎలక్ట్రీషియన్ ప్లస్ ప్లంబరు మనకు 740 పోస్టులు అండ్ ల్యాబ్ అటెండెంట్ మనకు 740 పోస్టులు, గార్డినరు 740 అండ్ కుక్కు 470, మెస్ హెల్పర్ 1480,
చౌకీదారు 1480, స్వీపరు 2220 పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. ప్లస్ వారితో పాటు ఇక్కడ డ్రైవర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో, బట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. డ్రైవర్ పోస్టులు కూడా 740 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే బ్రదర్ మనకు ఓవరాల్గా ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మనకు 38,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొన్ని పోస్టులకు అంటే నేను చెప్పాను కదా, ఒక 5 పోస్టులకేమో 10th క్వాలిఫికేషన్ అయితే ఉంది, అండ్ మరికొన్ని నోటిఫికేషన్కి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనే క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ జనరేషన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే బయట మనకి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మనకు కొద్ది వాల్యూ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బట్ అందులో మనకి 10th క్వాలిఫికేషన్తో కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్తో జాబ్స్ పడ్డాయంటే చాలామంది అయితే ఉంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అబ్బా అంతేగా. అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న అన్ని పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ సపరేట్గా వీడియో చేయాలంటే అన్ని పోస్టులకు కలిపి ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా అన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తోటి. మీరు వీడియో చేయాలో వద్దని కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ ఆఫీస్ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంతపడితే వీడియో మీకు నా వీడియో మరణ ఎక్స్ప్రెషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.